వచ్చే ఎన్నికలు మంత్రులకు కత్తి మీద సామేనే మంత్రులకు గులాబీ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి బాస్ జారీ చేసిన ఆదేశాలతో మంత్రులంతా టెన్షన్ లో ఉన్నారా ఆ టాస్క్ లో మంత్రులు ఫెయిల్ అయితే వచ్చే క్యాబినెట్ లో వారికి పదవి దక్కే ఛాన్స్ లేదా ఇంతకీ మంత్రులకు గులాబీ దళపతి ఇచ్చిన టాస్క్ ఏంటి ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్న ప్రస్తుతం అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు పూర్తైన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు వచ్చే ఎన్నికల్లో గెలవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి విడత జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఆందోళనలు చేస్తున్నారు అసమ్మతి నేతలు అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతను సీఎం కేసీఆర్ కేబినెట్ మంత్రులకు అప్పగించారు టికెట్ దక్కని అసంతృప్త నేతలను పిలిచి మాట్లాడాలని మంత్రులకు గులాబీ బాస్ ఆదేశాలు ఇచ్చారు టికెట్ రాకపోయినా భవిష్యత్తు రాజకీయ అవకాశాలపై వివరించాలని కేసీఆర్ వారికి సూచించారు అప్పటికీ మాట వినకుండా ఆందోళన చేస్తే పార్టీ క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించాలని కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం మంత్రులు వారు గెలవడంతో పాటు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకుని రావాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించుకుని వచ్చిన వారికే వచ్చే క్యాబినెట్లో బెర్తుంటుందని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పినట్లు సమాచారం దీంతో మంత్రులకు కొత్త టెన్షన్ పట్టుకుందట ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్గొండ ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ ఖమ్మం జిల్లాల మంత్రులకు కేసీఆర్ ఇచ్చిన టాస్క్ కత్తి మీద సాములా మారింది ఈసారి ఎన్నికలు గులాబీ పార్టీకి ఏమంత ఈజీ కాదు ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి దీంతో మంత్రులు వారు గెలవడమే కష్టమని భావిస్తున్నా గెలవటంతో పాటు ఎమ్మెల్యేలను గెలిపించడం తమకు ఇబ్బందేనని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గాలకు వెళితే అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు తమ మీద పెత్తనం చేయడానికి వచ్చారంటూ సహకరించారని ఈ విషయం పార్టీ అధినేతకు ఎలా చెప్పాలని మదనపడుతున్నారట ఇక మంత్రులు తన నియోజకవర్గాలతో పాటు మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు కుల సంఘాలు యువజన మహిళా ఇతరత్రా కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు ఇక వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన లబ్ధిదారుల జాబితాను తీసుకువెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేసుకోవాలని హితబోధ చేశారు ఇక నియోజకవర్గాల్లో రోజువారీ సమాచారాన్ని తాను తెప్పించుకుని సమీక్షిస్తానని మంత్రులు నియోజకవర్గాలకు వెళ్లకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పినట్టు టాక్ మొత్తానికి వచ్చే ఎన్నికలు ప్రస్తుత మంత్రులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి తమకు రిజల్ట్ అనుకూలంగా రాకపోతే అధినేత ఆగ్రహానికి గురి కావడంతో పాటు మంత్రి పదవికి ఎసరు వస్తుందనే ఆందోళనలో మంత్రులు ఉన్నారట